తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, నేతలు వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తానని, తిరిగి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని నాపైన దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కడియం కావ్య మంచి విజయవంతురాలని, సామాజిక సేవా దృక్పథం కల ఆమెను పార్టీ శ్రేణులు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పులేదు, నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చినందుకే ముందడబడి పనిచేస్తా. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వీడి పోతున్న వారు వారి వారి స్వప్రయోజనాల కోసం, అక్రమ వ్యాపార లావాదేవీల కోసం పోతున్నారే తప్ప వారి వెంట పార్టీ శ్రేణులు కార్యకర్తలు పోవటం లేదు అన్నారు. గత వారం 10 రోజుల నుంచి చూస్తే కొంతమంది కేసీఆర్ గారి ఫోటోతో గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీలా పోతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను, వ్యక్తులను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళెంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ తనకు ఎంపీ టికెట్ కేటాయించిన మాజీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ప్రకటించడం జరిగింది, దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత 10 ఏళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి స్కీమ్ ప్రతి ఇంటిని చేరింది అన్న దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. మేమందరం కూడా కలిసికట్టుగా చాలా గట్టిగానే ఉన్నాము. మేము ఇక మీదట రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా ఫైట్ చేస్తాము. డెఫినెట్గా కూడా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నేను గెలుస్తాను. అట్లాగే నేను ఒకటే చెప్తున్న ప్రజలకి ఏంటి అంటే, బీఆర్ఎస్ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మన గొంతుగా మనం మాత్రమే అంత గట్టిగా మాట్లాడగలం. అదే జాతీయ పార్టీలు అయినటువంటి కేంద్రంలో కొత్తగా వచ్చిన పార్టీ కాదు బీజేపీ. గత 10 ఏళ్ళ నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తుంది. కాబట్టి వాళ్ళ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళు ఏది కూడా వాళ్ళ అధినాయకుల ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి, కానీ బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి వేరే ప్రయోజనాలు లేవు. ఆయన కేవలం రాష్ట్రం కోసమే పోరాడిండు, రాష్ట్రంలో ప్రతి అణువు ఆయన తెలుస్తుంది. కాబట్టి మా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను.